Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Telugu Desam Party Jatiya Adhyakshulu Intiki Paramarshaku Vellaru. Ekkada Paramarshaku Vellaru? Hyderabad lo vari nivasaniki హైదరాబాద్ లో వీరి నివాసం నుంచి పరామర్శకు వెళ్లి గంట గంటన్నర సేపు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు నోవాటెల్ హోటల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో వారి హోటల్ దగ్గరికి వెళ్లి వారిని పరామర్శించారు. పరస్పరం పరామర్శించుకుంటున్నారు. పరస్పరం పరామర్శించుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎందుకు ఈ పరామర్శలు నాకు అర్థం కాలేదు. ఈ పరామర్శలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పత్రికలు, మీడియా, ఆల్మోస్ట్ ఆల్ ఛానల్స్ చాలా కీలకమైన పరిణామము, ఇది రాజకీయంగా చాలా గొప్ప విషయము అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఉదయం నుంచి చూస్తున్నా. నాకేమి ఇది ఆశ్చర్యకరమైన విషయంగాను కీలకమైన భేటీ విషయంగాను నాకు అనిపించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా అనిపించలేదు. కాస్త ఆలోచన చేసేవారికి ఎవరికీ కూడా ఇది కీలకమైన భేటీ, ఆశ్చర్యకరమైన పరిణామం, ఒక ముఖ్యమైన పరిణామం అనుకోవడానికి వీల్లేదు. ఎవరు ఇది ముఖ్యమైన పరిణామం అనుకోవాలి? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు వేరు వేరు పార్టీలు అని అనుకుంటే ఇది చాలా కీలకమైన పరిణామం. మరే బాబు, ఈ రెండు వేరు వేరు పార్టీలు కావు. చంద్రబాబు నాయుడు గారి కోసమే పుట్టినటువంటి రాజకీయ పక్షము జనసేన పార్టీ. చంద్రబాబు నాయుడు గారి పార్టీని రక్షించడం కోసమే బీటీఎంగా ఏర్పడినటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకుని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు రక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీ అని నమ్మేవారికి ఇది ఆశ్చర్యకరమైన పరిణామమా? ఇంతకుముందు మేము చెప్పలేదా? ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాం. ఎవరో ఇప్పుడే అంటున్నారు, ఎవరో వాళ్ళిద్దరూ కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం కలుగుతుందంట. ఇప్పుడో చెప్పాం, మీరు ఈసారి కలిసే వస్తారు, కలిసి కట్టుగానే వస్తారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దగ్గర పావలో బేడో తీసుకొని 5వ 10వ సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని భుజాన పెట్టుకుని ముఖ్యమంత్రిగా చేయటం కోసం చాకిరి చేయటానికే వస్తాడు అని ఇవాళ చెప్పామా మేము? గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పారా? 2-3 సంవత్సరాల క్రితమే చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. ఇవన్నీ మీకు గుర్తుంటే, ఇవన్నీ మీకు నమ్మితే ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైన పరిణామంగా ఏమీ అనిపించదు. మాకు ఈశన్ మాత్రం కూడా ఆశ్చర్యకరమైన పరిణామంగా లేనే లేదు. ఇది జరుగుతున్న పరిణామం, జరగబోయే పరిణామం. ఇంకా చాలా విషయాలు లోపల మాట్లాడుకున్నారు వాళ్ళు. ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుకోలేదు. తెలుగుదేశాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి? రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం, రోజు రోజుకి ఓటమి వైపుకు నడుస్తున్నటువంటి తెలుగుదేశం, రోజు రోజుకి పతనమైపోతున్నటువంటి తెలుగుదేశం, కుప్పంలో కూడా ఒక్క జడ్పీటీసీ గెలవనటువంటి తెలుగుదేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి? ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు రక్షించడానికి ఆయన కృషి ఏం చేయాలి? నువ్వు చేసిన కృషికి నేనేమి ప్రతిఫలం ఇవ్వాలి? ఇది వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వ్యవహారం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే వారిద్దరూ కలిసేటటువంటి కలయికను ఒక పవిత్రమైన కలయికగా తీర్చిదిద్దడానికి చాలా తంటాలు పడుతున్నారు. ఆ తంటాలు పడేటప్పుడు ఏం చెప్తున్నారు? జీవో నెంబర్ 1. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కుప్పం వెళ్ళనీకపోవడం,
పవన్ కళ్యాణ్ గారిని అక్కడ విశాఖపట్నంలో ఆయన సభ పెట్టుకోనికపోవటం ఇలాంటి పరిణామాలన్నీ కూడా మమ్మల్ని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఒక డ్రామాని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ వారు ఆశ్చర్యపోవాల్సింది ఎవరో తెలుసా ఆశ్చర్యపోవాల్సిన వారు బీజేపీ వారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకా మాతోనే ఉన్నాడు మేము పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నామని పాపం తెలియక అమాయకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారే వారు ఆశ్చర్యపోవాలి అంతే కాదు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని నమ్ముతున్నటువంటి అమాయక జీవులు ఎవరైతే ఉన్నారో వారు ఆశ్చర్యపోవాలి వాళ్ళ ఈ జరుగుతున్నటువంటి సంఘటనకి అంతే కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కలుస్తున్నారే కందుకూరులో 8 మంది చనిపోయారే గుంటూరులో 3 మంది చనిపోయారే ఈ 8 ప్లస్ 3 కలిసి 11 మందిని పరామర్శకు వెళ్ళి జరిగిన పొరపాటుకి మమ్ముల్ని క్షమించండి అని ఇద్దరు ఏమైనా చెబుతారేమోనని ఆశించినటువంటి మానవతావాదులు ఆశ్చర్యపోవాలి తప్ప రాజకీయం మీద ఏ మాత్రమైనటువంటి ఆలోచన ఉన్నా పరిణితి ఉన్నా ఈ కలయిక గురించి ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు వారు కలిసే ఉన్నారు అతుక్కుపోయే ఉన్నారు రోజు రాత్రి పూట మాట్లాడుకుంటానే ఉన్నారు వీరి మధ్యన బ్రోకరింగ్ చేయడానికి నాదెండ్ల బాబు రెడీగా ఉన్నాడు వీళ్ళందరూ జరుగుతున్నటువంటి పరిణామాలే కొత్తగా మేము చెప్పేటటువంటి అంశాలు ఏమీ లేవు కదా ఇవాళ ఏదో పెద్ద ఆశ్చర్యపోతున్నట్టు ఏదో గొప్ప పరిణామం జరిగిపోతున్నట్టు ఎవరైనా అనుకుంటే అది మీరు పొప్పులో కాలేసినట్టని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా దానితో పాటు వారు ఏం వ్యాఖ్యలు చేశారు గుంటూరులో జరిగినటువంటి 3 మరణాలకి బాధ్యత ప్రభుత్వానిదట కందుకూరులో జరిగినటువంటి 8 మరణాలకి ప్రభుత్వం బాధ్యతట ఇది ప్రభుత్వం యొక్క కుట్రట ఏం పోయగానం వచ్చిందయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏం పోయగానం వచ్చిందయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఇద్దరు కలిస్తే కలిశారు కలిసి పోటీ చేస్తే చేశారు వీ డోంట్ కేర్ దట్ కానీ ఏమిటి అపవాదులు నాకు అర్థం కాల పైగా ఇంకోటి ఏమంటాయండి పోలీసులు కుట్ర చేశారంట గుంటూరులో చనిపోవడానికి పోలీసులదే బాధ్యతట నిజంగా ఒక సెలబ్రిటీ ఎవరైనా వెళితే అక్కడ జనం వస్తే ఆ జనం తొక్కిసలాడ జరిగితే దానికి బాధ్యత వహించవలసింది పోలీసులే జస్ట్ పోలీసులే అనుకుందాం కాసేపు ఏమయ్యా నువ్వు పోలీసులు వచ్చి అయ్యా మీరు పర్మిషన్ లేదు మీరు రోడ్ షో చేయొద్దు ఇప్పుడు అని అంటే తప్ప పోలీసులు బాధ్యత కాదా అది ఇవాళ మొన్న కుప్పం వెళ్ళాడు కుప్పం వెళ్ళినప్పుడు పోలీసులు వచ్చారంట ఏమిటి నేను కుప్పం వెళ్తే ఇంతమంది పోలీసులు వచ్చారు అని ఊగిపోతావే మరి పోలీసులు రక్షించడానికి కదా వచ్చింది నీకు వచ్చే వేలాది వేల తందోపతందలుగా వచ్చే జనం కిక్కిసిన రోడ్ల మీద వెళ్ళి కాలువల్లో పడి చచ్చిపోతుంటే పోలీసులు కాపాడవలసిన బాధ్యత లేదా పోలీసులు రారా అని అడుగుతా ఉన్నా నువ్వే చెబుతున్నావు పోలీసులు కుట్ర చేశారంటున్నావు బాధ్యత పోలీసులు అంటున్నావు నీ చేతగాని తనం వల్ల ఇంతమంది చనిపోతే దానికి బాధ్యత వహించుకోకుండా నెంబర్ 1 జీవోని తప్పు పట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ రకంగా మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు పాపం ఎందుకునో ఆయనకి రాజకీయంగా మరి పరిణితి ఇంకా రాలేదేమో నాకు తెలియదు కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు దుప్పట్లు ఇస్తారంటేను చంద్రబాబు నాయుడు గారు చింతపండు ఇస్తానంటేను చంద్రబాబు నాయుడు గారు కందిపప్పు ఇస్తానంటేను చంద్రబాబు నాయుడు నువ్వునిస్తానంటేను ఎందుకు తండోపతండాలుగా వచ్చారు వాళ్ళు బాగా తండోపతండాలుగా వచ్చారు కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ సరిగా అమలు కావట్లేదని ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు ఆ పెద్ద మనిషి ఏమిటో ఈ పోయే కాలం నాకు అర్థం కాలేదు ఎవరైనా సరే పేద ప్రజానీకం అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నా ఆ సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నా వారు సంతోషంగా ఉన్నా ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు వస్తున్నారు దుప్పటిస్తారు బియ్యం ఇస్తారు అంటే టోకెన్లు ఇస్తే వెళ్ళరండి ఈ దేశంలో ఏం మాట్లాడుతున్నారు మీరు మీ సినిమా హిట్ అయిందా అన్ని సినిమాలు ఎందుకు చూస్తున్నారు కడవా సినిమా హిట్ కావా ఏమిటి అన్యాయం ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎమర్జెన్సీని తలపిస్తుందంట నాకు అర్థం కాల ఏంటండి ఇవాళ ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కారు కూతలు కూసాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఎంత నీచంగా మాట్లాడాడు ఎంత బూతులు తిట్టారు పబ్లిక్ లో మొత్తం ఛానల్స్ అన్ని లైవ్ ఇస్తుండగా
పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడాడు? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షిస్తారా? మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి మీరు అలాంటి మాటలు మాట్లాడతారండి? బూతులు తిట్టావే, చొక్కా ఎగరేసావే, చంపేస్తానన్నావే, ఇంకా ఏ అన్నాడు? అనడం సమంజసం కదా. లైవ్లు అన్ని పెడుతున్నాయి కాబట్టి నీ కథ సంస్కారం లేనటువంటి నాయకుడివి నువ్వు. ఒకవైపున భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో లవ్వాడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తివి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే అనైతికమైన రాజకీయ వేత్త ఎవరైనా ఉన్నారు అంటే నెంబర్ 1 కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో మేము పొత్తులో ఉన్నామని వారేగా ప్రకటించుకుంది నేనా? ఎవరన్నా రాశారా? మేము ఇద్దరం సఖ్యతలో ఉన్నాము, మేము ఇద్దరం కలిసి రోడ్డు మ్యాప్ తీసుకుంటాము. మీ ఇద్దరు రోడ్డు మ్యాప్ ఏ రోడ్డు మ్యాప్ అండి? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారి ఇంటికాడ నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత ఇంటికి రోడ్డు మ్యాప్ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందని వెళ్ళడానికి, అసలు ఎంత భారతీయ జనతా పార్టీతో విడాకులు ఇవ్వకోకుండా ఈయన దగ్గరికి వెళ్ళేవంటే నాకు అర్థం కాలేదు. అదేమంటే పరిరక్షణ వేదిక అని చెప్తున్నావు. ఒక శుద్ధి పద్ది లేనటువంటి పద్ధతుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రకమైనటువంటి అనైతికమైన రాజకీయాలు చేస్తున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మీరు కలిసే పోటీ చేస్తారు, సీట్లు పంచుకుంటారు, మేము సిద్ధంగా ఉన్నాము, కలిసి రండి, కలిసి కట్టిగట్టి బంగాళాల ఖాతంలో పడేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఒక్కటే, మీరు ఎన్ని గావు కేకలు పెట్టినా సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధిగా అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా అందించినటువంటి ప్రభుత్వమే లేదు, తొలి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు దీన్ని ఓడించలేరు. సింపుల్ ఒకటే చెప్తున్నా, మీ ఇద్దరు ఇంత తాపత్రయపడుతున్నారు కలుస్తానికి అంటే అర్థం ఏంటి? వీఆర్ సో స్ట్రాంగ్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. మీరిద్దరు కలిసినా కూడా ఏమీ చేయలేరు. కలిస్తే కనీసం పోటీ చేయడానికి మీకు ధైర్యం వస్తుంది, అదే మీ తాపత్రయం. అంతకన్నా ఏమని చెప్పండి? పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఏంటంటే నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యానికి ఎక్కడ అడ్డంగు జరిగింది? మీరు ఎన్ని చేశారు? మేము అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు? ఎన్నిసార్లు మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు? ఎన్నిసార్లు మా మీద లాఠీ ఛార్జీలు చేశారు? ఎన్నిసార్లు ఎత్తి మమ్మల్ని అవతల పడేశారు? చెప్పండి ఒక మాట. ముద్దగడ పద్మనాభం గారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరాహార దీక్ష చేస్తుంది ఎత్తి హాస్పిటల్లో పడేసిన సందర్భాలు పోయా? ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి ప్రజాస్వామ్యం గుర్తురాదే. కానీ కుప్పంలో జరిగింది ఏదో జరిగిందని పవన్ కళ్యాణ్ గారికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చి పలకరించడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళు, రోజు వెళ్ళు పలకరించడానికి. ఎవడు కాదన్నాడు? అరే చిరంజీవి గారిని మెచ్చుకోవచ్చే, పార్టీ పెట్టాడు, ఆయన వల్ల కాకపోతే తీసుకెళ్లి కాంగ్రెస్లో పెట్టాడు, కేంద్ర పదవి తీసుకున్నాడు. నీ వల్ల కూడా కాకపోతే తెలుగుదేశంలో కలప వైఎస్ స్వామి, నీకు కూడా ఏదైనా ఒక టిక్కెట్ ఇస్తారు వాళ్ళ అబ్బాయితో పాటు. అనేది ఒక యువగళం, ఈయనేమో యువశక్తి, ఈయనేమో ప్రజాస్వామ్యం, ఇవన్నీ కొత్త కొత్త పేర్లు పెట్టి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు దయచేసి దయచేసి చేయవద్దని. మీరేదో కలిసిపోయారని, కలుస్తారని, కలిసి పోరాటం చేస్తారని, నెంబర్ 1 జీరోని వెనక్కి తీసుకుంటారని కలలు కనకండి. ఈ నెంబర్ 1 జీవోని ఆలోచన చేసి ప్రజల రక్షణ కోసం మీ మీటింగ్లో పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నటువంటి జనాన్ని కాపాడటం కోసం, పేద ప్రజల్ని, అమాయక జీవుల్ని కాపాడటం కోసం శాస్త్రీయమైన పద్ధతుల్లో తీసుకొచ్చినటువంటి చట్టబద్ధమైన జీవో. ఈ జీవో ప్రకారం మీరు మీటింగులు దిగ్విజయంగా పెట్టుకోవచ్చు, ఎక్కడా అభ్యంతరం లేదు. ఏదో అసలు మీటింగులే పెట్టనివ్వకుండా చేసేస్తున్నారు, నా మీటింగ్ను చూసి భయపడిపోతున్నారు. ఏది నీ మీటింగ్ చూసి భయపడేది? నీ మీటింగ్లు ఎంత బాగా జరిగితే అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఎందుకో తెలుసా? ఏమంటున్నాడు ఆయన చంద్రబాబు? సోదరులారా, గట్టిగా చేతులు బిగించండి, గట్టిగా అరవండి, ఏమని సైకిల్ పోవాలి, ఇది నువ్వు చెప్పింది. ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు నువ్వు మాట్లాడి నీ గొయ్య నువ్వు తోకుంటుంటే ఏమిటయ్యా? నీ మీటింగ్లు చూసి భయపడవలసిన కర్మ మాకు? పవన్ బాబు, చంద్రబాబు, ఆయన ఇంకొక ఆయన యువగలం, ఆయన ఇంకెవరు ఉన్నారేమో తెచ్చుకోండి,
అందరు కలిసికట్టుగా రండి, 175కి పోటీ చేయండి, చూస్తాం మేము సింగిల్ గానే పోటీ చేస్తాం. అలాగా పవన్ కళ్యాణ్, నేను ఒక మాట చెబుతున్నా, ముఖ్యంగా కాపు సోదరులకు మనం చేస్తున్నా, కాపు సోదరులారా మోసపోకండి, పవన్ కళ్యాణ్ మాట విని బాబు పల్లకి మొయ్యకండి. ఆయన అమ్మడు వెళ్తే బాబు పల్లకి మొయ్యడం తప్ప రెండో మార్గమే లేదు. పవన్ కళ్యాణ్ ఇంకా అదర కులాల్లో ఎవరైనా ఒకరు ఇద్దరు అభిమానులు ఉన్నా కూడా మీరు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని మీరు కలలు గంటనే తప్ప ఆయన కలలని కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయినట్టుగా కలలు గంటున్నాడు. ఇది తెలుసుకోవాల్సిందిగా మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. మరొక్కసారి చెబుతున్నాను, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళినా, వీళ్ళిద్దరూ కలిసి నాదెళ్ల మనోహర్ గారి ఇంటికాడ కూర్చున్నా, వీ డోంట్ కేర్. అదేవిధంగా మీరు కూడా ఏమి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇది విచిత్రమైన పరిణామం కాదు. కాకపోతే టీవీలో ఆ రోజు వార్తలు లేకపోతే ఇదేమో స్పెషల్ వార్తలుగా నడుపుకుంటే నడుపుకోండి, మంచిదే, రేటింగ్ వస్తుంది, ఏదో గందరగోళం, ఏం జరుగుతుంది, మీరు ఇందాక ఎవరో చాలా టీవీలు లేదు, ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? అలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారా, పవన్ కళ్యాణ్ గారు ఉంటారా, ఏమైనా సందేహమా? ప్రాణం భో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇస్తాడా పవన్ కళ్యాణ్కి? ఏంది నాకు అర్థం కాల, మనస్తత్వం తెలియదా మీకు? పవన్ కళ్యాణ్ గారిని ఎంతవరకు వాడుకోవాలో, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటారు. అందరూ కలిసికట్టుగా వస్తారు, కట్టగట్టి బంగాళాఖాతంలో ఇసిరి ప్రజల సహకారంతో పారేస్తాం. ఇది రాసుకోమని కూడా మనవి చేస్తున్నాం. ఎస్, నిన్న బాలకృష్ణ ఈవెంట్ జరిగింది, ఒక చోట పెట్టారు పోలీసులు జీవో నెంబర్ 1 ప్రకారం లేదు, మీరు మార్చుకోండి అన్నారు, మార్చుకున్నారు, జీవో 1 ప్రకారం చేశారు, ప్రశాంతంగా జరిగిపోయింది. ఏదో ఆయన హెలికాప్టర్ ఏదో ట్రబుల్ ఇచ్చిందన్నారు, దట్ ఇస్ డిఫరెంట్. బాగా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది కదా. అలాగే ఇవాళ చిరంజీవి గారు ఆయన సినిమా ఏ వీరయ్య, ఏ వీరయ్య, వాల్తేరు వీరయ్య, దానికి జీవో 1 ప్రకారం పెట్టుకున్నారు, దానికి పర్మిషన్ ఇస్తారు, అది బ్రహ్మాండంగా జరిగిపోతుంది. అలాగే యువశక్తి ఏదో పెట్టుకున్నాడు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన జీవోను, దాంతో అలవాటు అయిపోతుంది జీవో. నేను మనం మరొకసారి మనం చేస్తున్నా, ప్రజాస్వామిక బద్ధంగా విడుదలైనటువంటి జీవో, ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి సభలను నియంత్రించడం కోసం మరొకసారి చెబుతున్నా, ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి సభలను నియంత్రించి క్రమశిక్షణగా సభలు జరుపుకునేందుకు విడుదల చేయబడినటువంటి జీవో, ఆ జీవో ప్రకారమే ఈ రాష్ట్రంలో సినిమా నటులైనా, రాజకీయవేత్తలైనా, ఎన్జీఓస్ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశమైనా, సిపిఐనైనా, సిపిఎం అయినా, బీజేపీ అయినా, ఎవరైనా ఆ జీవో ప్రకారమే మీటింగులు పెట్టుకోవాలి. బ్రహ్మరుద్రాదు లేకమైనా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏకమైనా, ఆ జీవోలో మార్పులు రావు, రాబోవు. ఈ జీవో ప్రజల రక్షణ కోసం పుట్టినటువంటి జీవో, ప్రజల రక్షణే మాకు ముఖ్యం తప్ప వీరి రక్షణ మాకు ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు పాపం ఇవాళ్లే కళ్ళు తెలిసినట్టున్నాడు. సిఆర్పిసి ఎప్పుడు పెట్టారు, ఐపీసీ ఎప్పుడు పెట్టారు, సిఆర్పిసి, ఐపిసి, ఎవిడెన్స్ యాక్ట్, ఎన్ని ఎప్పుడు వచ్చినాయి, బ్రిటిష్ వారి కాలంలో వచ్చినాయి. కాలానుగుణంగా చిన్న చిన్న మార్పులు చేసుకుని వెళ్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి చట్టాలు ఎక్కడ వచ్చినాయి, బ్రిటిష్ పరిపాలన వచ్చినాయి కాదా? వాట్ ఇస్ దిస్? ఏదో మాట్లాడుతూ ఉన్నారు, నోటికి వచ్చింది కదా అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కదా అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు, నాకు అర్థం కాలేదు. బ్రిటిష్ వారు పెట్టినటువంటి చట్టాలని కొన్ని మార్పులు చేస్తూ భారత ప్రభుత్వం అమలు చేస్తున్నది. సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, ఐపీసీ, ఎక్కడి నుంచి వచ్చాయి అన్నీ? ఊరు ఎప్పుడు పెట్టారు, 302 ఎప్పుడు పెట్టారు? ఇవన్నీ ఐపీసీలో బ్రిటిష్ వాళ్ళే కదా పెట్టింది. అవన్నీ మర్చిపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే బ్రిటిషులు ఆయనకి అన్ని అమలు చేసింది. సెక్షన్ 30 ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన అమలు చేయలేదా? అమరావతిలో ఎప్పుడు సెక్షన్ 30నే ఉండేది? ఏమిటి, ఏదో మాట్లాడి చెప్పేవాడు, వినేవాడు ఉంటే చెప్పేవాడు గొప్పగా చెబుతాడని చంద్రబాబు నాయుడు గారికి మైక్ ఇస్తే ఇందాక విలేకరుల మీద కోసం, మీకు అసలు కోపం రావటం లేదో విలేకరులు, తిరగబడండి మీరు,
విలేకరులు తిరగబడాలి, ఎదురుకు వచ్చిన పదోడు తిరగబడాలి, ఆయన కోపం రావాలి, అశాంతిని క్రియేట్ చేయాలి, తాపత్రయ పడిపోతున్నాడు పాప మహానుభావుడు. ఇందాక విలేకరుల మీదకి వెళ్ళాడు చూశారుగా మీరు, అసలు మీకు సరిగ్గా బుద్ధి లేదు, మీరు తిరగబడరు, మీరు రాయరు అంటే ఆయనకు అనుకూలంగా రాయాలి ఈనాడు ఆంధ్రజ్యోతి లాగా, లేకపోతే మీరు కాదు. విచ్చిపోతున్నాడు ఎవరి మీద పెడితే వాళ్ళ మీద తెచ్చుకున్న ఆవేశం ఫ్రస్ట్రేషన్, మా అబ్బాయి వల్ల కాటలేదు, మా దత్తపుత్రుడు వల్ల కాటలేదు, నా వల్ల కాటలేదు, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు నేను ఎట్టాగు అధికారం పోతే 73 సంవత్సరాలు వచ్చింది, 73 అంటే 72 ఇంకో టైంకి మళ్ళీ ఉండనేమో ఆరోగ్యంగా, ఇప్పుడే ఆఖరి ఛాన్స్ చెప్పాడుగా ఈసారి మీరు ఓటేసి అధికారం ఇవ్వకపోతే నా పని అయిపోయినట్టే కాదు అని మన సర్దుకున్నాడు. పైగా ఏమంటాడు, ఎంత ఎంత మతి భ్రమించిందంటే రాష్ట్రానికి ఇవే చివరి ఎన్నికలంట. ఒరి దొంపు అదే రాష్ట్రానికి ఇదే చివరి ఎన్నికలు ఏంటి, రాష్ట్రం అనేది కొన్ని వేల సంవత్సరాలు ఉండేది, మానవుడు అనేది 100 సంవత్సరాలు ఉంటాడు, 72 ఏళ్ళ 73 ఏళ్ళగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వయసులో ఇదే నాకు చివరి ఎన్నికని మన నాలిక మడత పెట్టి ఎవడో చెప్పాడు సలహాదారుడు, రాష్ట్రానికి ఇది చివరి ఎన్నికలు అనేటువంటి మాట మాట్లాడుతున్నావు, ఏం పోయేగానే వచ్చింది అయ్యా బాబు నీకు, నీకేదో బుర్రలో తేడా వచ్చింది, వయసు పెరిగిన తర్వాత కొద్దిగా ఇవే వయసు ప్రభావాలు వస్తాయి సహజంగా, నాకైనా వస్తాయి, నాకు ఇప్పుడు 65 వచ్చినాయి, నాకు ఇంకా 5 సంవత్సరాలు పోయిందో కొద్దిగా మతి మరుపు మాట తడబాటు వస్తాయి, అట్లాగే వచ్చినట్టుంది. ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలి, రిటైర్మెంట్ తీసుకోవాలంటే కొడుకు అందుబాటులోకి రాలేదు కాబట్టి కొడుకు అందుబాటులోకి వచ్చేదాకా రిటైర్మెంట్ తీసుకోకుండా ఉందాం అనుకుంటున్నాడు. అతనేమో వచ్చేవాడు కాదు పెట్టేవాడు కాదు చెప్పే కదా. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పిలిచి అడగలేం కదా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని పిలిచి అడగలేం కదా, అందుకని రాజశేఖర రెడ్డి గారు నన్ను చూసి భయపడేవాడు, ఏంది గొట్టం ఇన్ని చూసి భయపడేది, రాజశేఖర రెడ్డి గారు భయపడేవాడు చాలాసార్లు చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారే నన్ను చూసి భయపడేవాడు అంటే ఏంటో మరి ఇన్ని చూసి భయపడేది, రాజశేఖర రెడ్డి ఎవరిని చూసి భయపడలే రాజశేఖర రెడ్డి గారు, నాకు ఇదేంటి కొత్తగా వచ్చిన కుర్రాళ్ళకి చెప్పను, రాజశేఖర రెడ్డి గారితో పాటు నేను ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను చాలా సందర్భాలు చెప్పా, రాజశేఖర రెడ్డి గారు పుట్టుకతోనే ధనవంతుడు, చంద్రబాబు పుట్టుకతో భేదవాడు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు పాకెట్ మనీ తీసుకున్నటువంటి సందర్భాలు కొల్లలు ఉన్నాయి, అడగండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, అర్థమైందా, రాజారెడ్డి గారు ధనవంతుడు, ఆయన పాకెట్ మనీ తీసుకున్నాడు, సరే ఈయన అదృష్టం బాగుండి ఎన్టీ రామారావు గారు కూతురుని చేసుకున్నాడు, ఆయన వెన్ను పొడి పొడిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు, అది వేరే విషయం, అవన్నీ జోలికి వెళ్ళొద్దు మనం, ఈ సమయం కాదు. వయసు పెరిగిన తర్వాత బుద్ధిహీనుడు అవుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇది గమనించవలసిందిగా తెలుగు రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను, కుక్కతోక పట్టుకుని గోదావరి ఏగొద్దని కూడా తెలుగు ప్రజలకు చెబుతున్నాను, వీళ్ళు కలిసినా కలవకపోయినా ఏమి అయ్యేది లేదు ఊడేది లేదు. ఓకే ఇంకా ఏంటి మీరు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మంది రాజకీయ నాయకులను చూసి బురిడి కొట్టించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి స్ట్రాంగ్ లీడర్ని ఇంతవరకు చూడలేదని అర్థం. కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గాన్ని మేనేజ్ చేసేవాడు, అర్థమైంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాడు కదా, చాలా మంది నాయకుల్ని చూశాడు, చాలా మంది నాయకుల్ని మోసం చేశాడు, చాలా మంది నాయకులకు వెన్నుపోటు పొడిచాడు, చాలా మంది నాయకుల్ని బిత్తరగొట్టాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని చూడలేదు బిత్తర కొట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చంద్రబాబుకి రాజకీయ మరణమే తప్ప మరొకటి లేదు. తెలుగుదేశానికి చివరి రోజులు గడ్డు రోజులు రాసుకోండి. పవన్ కళ్యాణ్ వచ్చినా తెలుగుదేశాన్ని కాపాడలేడు, తెలుగుదేశం పస అయిపోయింది, తెలుగుదేశం పని అయిపోయింది, తెలుగుదేశం ప్రజల్లో లేదు, కేవలం భావోద్వేగాల మధ్య నడపాలని, కేవలం పవన్ కళ్యాణ్ని పట్టుకొని కాపులు ఓట్లు కాజేసి నిలబడాలని తాపత్రయపడుతున్నటువంటి రాజకీయ పక్షమే తెలుగుదేశం తప్ప తెలుగుదేశంలో ఏమీ లేదు. తెలుగుదేశంలో బీసీలు లేరు, ఎస్సీలు లేరు, మైనారిటీలు లేదు, ఎవరు లేరు, అందరూ కట్టగట్టుకుని వైసీపీకి వచ్చేశారు, అది మీకు తెలుసు, ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. అదే అదే నేను ఇందాక చెప్పాను, మీరు అప్పుడు రాలేదు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు చేస్తే మా చంద్రబాబు నాయుడు దుప్పట్లు పంచితేను, చింతపండు పంచితేను, కందిపప్పు పంచితేను ఎందుకు వచ్చారు, వచ్చారు కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు లేవు అన్నాడు. ఏంటి అన్యాయం నాకు అర్థం కాలే ఈ దేశంలో,
మేమేమి పేద ప్రజానీకాన్ని తెల్లారిపాటికి బాగు చేసేటటువంటి ప్రభుత్వాలు ఇవి ఉండవు. వారి సంక్షేమ కార్యక్రమాలు చేదోడు వాదుడు. ఒక వృద్ధురాలికి 2,750 రూపాయలు ఇస్తాం. ఎవరైనా నీబోటి వాళ్ళు వెళ్ళి టీవీ 9 తరపునో ఎన్టీవీ తరపునో లేకపోతే సాక్షి తరపునో అమ్మా నీకు ఇంకో 1,000 రూపాయలు ఇస్తాను లేదండి మాకు 2,750 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు మీ 1,000 వద్దు అంటారా? తీసుకుంటారు పాపం. అంతే కదా ఇది కూడా నుంచింత పండు బెల్లం ఉప్పు కారం నేను చెప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించవలసింది ఏంటంటే చింతపండు ఉప్పు దుప్పట్లు పంచవలసిన పరిస్థితికి నా చంద్రబాబు ఎందుకు వచ్చాడని దత్తపుత్రుడు ఏడవాలి. అది ఇక్కడ కావాల్సింది. అంతే తప్ప సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఉంటే ప్రజలు వ్యతిరేకంగా ఉంటే సింగిల్ సింగిల్గా పోటీ చేయండి. ఎందుకు పోటీ చేయట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో స్ట్రాంగ్ మన ఇద్దరం కలిస్తే తప్ప టిక్కెట్లు కూడా అడిగేవాడు లేడు. ఇది వాస్తవం. బీజేపీతో మాట్లాడుకోకుండా అసలు ఎందుకు వెళ్ళాడు? దానికి సమాధానం చెప్పాలి కదా. బీజేపీ వాళ్ళు కలిసేగా ఉన్నారు, రాజకీయ వ్యూహాలు కూడా కలిసేగా పంచుకునేది. బీజేపీతో చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడటం ఏంటి? చంద్రబాబు దగ్గరికి వెళ్ళక ముందు ఎందుకు మాట్లాడలేదు? అదే అనైతికత అంటున్నాను, అదే బీజేపీని మోసం చేస్తున్నాడు అంటున్నాను. బీజేపీతో సంసారం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్తో లవ్ ఆడుతున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం రాజకీయంలో ఏదైనా ఉందా? మా రూట్ మ్యాపే బీజేపీ ఇవ్వాలని చెప్పినటువంటి పెద్ద మనిషి అసలు ఈ రూట్లోకి ఎందుకు వెళ్ళాడు? వెళ్లే ముందు ఏమన్నా మాట్లాడా? సరే ఎనీ హ్యావ్ దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్. బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సినటువంటి అంశమే కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నాకెందుకు? ఆయన జాంకాయ అనేకసార్లు చెప్పా, ముంచుకు తింటాడో ఉప్పు కారం వేసుకు తింటాడో ఉట్టికాయ తింటాడో తినుకోమను. ఆ జాంకాయ నీ చెట్టు కాసింది కాదు నాయన, అది తెలుగుదేశం చెట్టు కాసిన జాంకాయ అని నేను చెబుతున్నా. లేదు చాలా మంది మా జాంకాయ అనుకున్నారు, ఇప్పుడు వెళ్ళి ఏ జాంకాయ తెలిసింది కదా, అది చంద్రబాబు జాంకాయ. ఈయన చేతిలో ఉంది, అది విషయం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అని తెలుసా? రమ్మ నేను నేర్చుకుంటా ఆయన చెప్తే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు బాగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మీ దగ్గర క్లాస్ తీసుకుంటాను స్వామి, రండి చెప్పండి మాకు సలహాలు ఇవ్వండి. ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఏం తెలుసు? ఆయనకి తెలిసిందంతా ఒకటే. ఏంటది ఏంటది తెలీదా మీకు? ప్యాకేజ్ అది. ఓకే, రియాక్ట్ అయితే భయపడ్డట నాకు తెలియదు. ఉన్న విషయాన్ని ప్రజలకు చెబుతున్నాం. రియాక్ట్ అయితే భయపడేటువంటి అంటే వాళ్ళిద్దరూ కలిసి వైసీపీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అదే నా గురించి, పోలవరం గురించి, రాంబాబు గారి ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలియదు అంటే మేము రియాక్ట్ కాకూడదా? రియాక్ట్ అయితే భయపడ్డట, రియాక్ట్ కాకపోతే ఒప్పుకున్నట్ట? భయపడే ప్రశ్నే లేదు. భయపడాల్సిన అవసరం లేదు సార్, అంత సీన్ లేదు. సింపుల్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవడానికి తాపత్రయపడుతున్నారంటే హౌ స్ట్రాంగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోండి. సింపుల్, ఎవరైనా ఆలోచన చేయండి. రాజకీయ మేధావులు అనుభవజ్ఞులు అందరూ కలవాలి, అందరూ కలవాలి, అందరూ కలవాలి అంటే ఏంటి అర్థం? అమ్మో అక్కడ బలవంతుడు ఉన్నాడు, అందరూ కలిసి వెళ్దామని ఒక్కడిని వెళ్ళలేననే కదా అర్థం. సింపుల్ లాజిక్. నేను ఒకటే చెబుతున్నా, వీళ్ళిద్దరేనా ఇంకా ఎవరన్నా కలిసేవాళ్ళు రమ్మనండి, మొత్తం కలిసి రమ్మనండి, చూస్తాం సంగతి ఏంటో. 79% ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందరూ కలిసి వచ్చినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డంకా బజాయించి గెలవబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రంభనున్న తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, వాళ్ళ అబ్బాయి పేరు ఇంకోటి ఏంటండి, వాళ్ళ అబ్బాయి పేరు ఆ కేసుని రమ్మనండి మాట్లాడదాం. అర్థమైందా? ఓకే, ఇంకా లేవుగా రైట్.